సీనియర్ సినీ నటుడు కమల్ హాసన్ గొప్ప ఔదార్యం ప్రదర్శించారు. కనిమొళ్ళి వివాదం నేపథ్యంలో ఈ మధ్య ఉద్యోగానికి రాజీనామా చేసిన కోయంబత్తూరులోని మహిళా బస్ డ్రైవర్ షర్మిలకు కారును గిఫ్ట్గా ఇచ్చారు. కోయంబత్తూరులో ఆమె మొదటి మహిళా బస్ డ్రైవర్. కమల్ కల్చరల్ సెంటర్ తరఫున కారు అందిస్తున్నట్లు కమల్ తెలిపారు. కారుతో ఆమె స్వయం ఉపాధి లభించినట్లయింది. షర్మిల కోయంబత్తూరులోని గాంధీపురం నుంచి సోమనూరు రూట్లో ప్రైవేట్ బస్సుకు డ్రైవర్గా పనిచేసింది. కొద్ది రోజుల క్రితం డీఎంకే ఎంపీ కనిమొళి తన అనుచరులతో గాంధీపురంలో షర్మిల నడుపుతున్న బస్సు ఎక్కారు. తొలి మహిళా బస్ డ్రైవర్ అని తెలిసి షర్మిలను మెచ్చుకుని చేతి గడియారం గిఫ్ట్గా ఇచ్చారు. దీంతో బస్సులో కండక్టర్గా ఉన్న మహిళ ఎంపీని అవమానించిందట. నీ సొంత పబ్లిసిటీ కోసం ప్రముఖులను బస్సులో ఎక్కించుకున్నావని షర్మిలను ప్రైవేటు యాజమాన్యం తిట్టడంతో తనకు మహిళా ఎంపీకి జరిగిన అవమానం సహించలేక ఆమె బస్సు డ్రైవర్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. అలా వీధిని పడిన షర్మిల ధైర్యంగా ఓ వ్యాపారవేత్తగా ఎదగాలని ఆశిస్తూ కమల్ హాసన్కు ఆమెకు కారు గిఫ్ట్ ఇచ్చారు.